Yes, my family is back. జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసేసుకోవాలి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో యా, ఈరోజు వచ్చేసి అనదర్ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను అండ్ నేను ఇక్కడ నా ఆఫీస్ రూమ్లో జస్ట్ అలా రిలాక్స్ అవుతున్నాను అనమాట. అండ్ ఈరోజు అంటే ఈరోజు నిన్న కొంచెం హైదరాబాద్లోని వర్షాలు పడ్డాయి. సో మీకు తెలిసిపోయింది కదా నేను ఎప్పుడు వ్లాగ్ తీసాను ఇది అనేది. సో కొంచెం కూల్గా ఉంది వెదర్. ఇక్కడ నుంచి నేను ఈ విండో నుంచి కొంచెం క్లైమేట్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటాను అండ్ మధ్య మధ్యలో నా ప్లాన్స్ని కూడా విష్ చేస్తూ ఉంటాను. ఏం లేదండి, సిస్టమ్ ముందు ఎక్కువ వర్క్ చేస్తాం కాబట్టి కొంచెం గ్రీనరీ అనేది చూస్తే కళ్ళకి మంచిది కదా. సో అందుకు అప్పుడప్పుడు ప్లాంట్స్ వైపు అలా చూస్తూ ఉంటాను. ఏదైనా కొత్తగా ఆకు వచ్చిందా, ఏదైనా కొత్తగా పువ్వు వచ్చిందా, ఇవన్నీ ప్లాంట్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుస్తుంది కదా. సో యా, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాము అండ్ అది. అండ్ ఈరోజు బ్లాగ్ ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది, ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నది ఈ బ్లాగ్లో అయితే చూడబోతున్నారు. అదేంటి అంటే, ఎస్ మై ఫ్యామిలీ ఇస్ బ్యాక్. ఎస్, సో నా ఫ్యామిలీ నాకు తెలుసు చాలామంది ఇప్పటికే నాకు కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేస్తూ ఉంటారు, అక్క మీ బ్లాగ్స్లోని ఆంటీ వాళ్ళని, అన్ని వాళ్ళని, రియాన్ని, కీర్తనని అందరినీ మిస్ అవుతున్నాము, మీ పేరెంట్స్ని మిస్ అవుతున్నాయి, ఇలా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఇంకా సరే అని చెప్పేసి మన ఈరోజు బ్లాగ్లోని సంథింగ్ లైక్ మా మామ్ రెసిపీ ఒకటి నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో నేనైతే చేయట్లేదు, నేనేం చేయట్లేదు, మా మమ్మీ చేసి మీకు చూపిస్తుంది విత్ మా తమ్ముడు మాటలతో. అవునండి, సో మొత్తానికి నేనైతే టమాటా పచ్చడి చేసింది అనమాట. మా అమ్మ టమాటా పచ్చడి పెట్టింది, అంటే నిలవ పచ్చడి పెడతారు కదా, సో అదైతే నేను ఖచ్చితంగా మా ఆవిడకి చెప్పా, షూట్ చేసి నాకు వీడియోస్ పంపించు, ఎందుకంటే మన వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, మీ వీడియోస్ అయితే అప్పుడప్పుడు కొంచెం పంపించు అని చెప్తూ చాలాసార్లు చెప్తున్నా. సో మొత్తానికి అయితే ఈ పచ్చడి అయితే షూట్ చేసి పంపించాడు, నేను కూడా చూసి ఎంజాయ్ చేశాను. చాలా ఫన్ చేస్తాడు తెలుసు కదా మీ అందరికి, మా తమ్ముడి కోసం. సో వాడు చాలా ఫన్ చేస్తాడు. సో ఆ వ్లాగ్ అయితే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సూపర్ డూపర్గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో అండ్ మీరు చూడొచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు, అలాగే మీరు నిలవ టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలి మా అమ్మ రెసిపీ అనమాట. సో అది కూడా మీరు చూడొచ్చు, ట్రై చేయొచ్చు కూడా. సో అది అండ్ వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు నేను రీసెంట్గా ఒక జ్యువెలరీ సెట్ అయితే తీసుకోవడం జరిగింది, అది నేను మీకు చూపిస్తాను. సో ఈ జ్యువెలరీ సెట్ వచ్చేసి ఎస్ జ్యువెల్ హౌస్ నుంచి నేను తీసుకున్నాను. సో వీళ్ళకి 2 ఇన్స్టాగ్రామ్స్ ఐడీస్ ఉన్నాయి దీనికి, ఒకటి క్లాతింగ్ అండ్ ఇంకొకటి జ్యువెలరీ అనమాట. సో రెండిట్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ పెడుతుంది. ఒకటి ఎస్ క్లోజెట్ హౌస్ అండ్ ఎస్ జ్యువెల్ హౌస్ అనే పెట్టుకున్నది. నేమ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో నేమ్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద యాడ్ చేసాను, అలాగే వాళ్ళ తాలూకా లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. సో చోకర్ తీసుకున్నా, ఇలా ఉంటుంది, మ్యాట్ ఫినిష్లోని కొంచెం పర్ల్స్ వస్తాయి కదా, సో ఇలా ఉంటుంది. నాకైతే చాలా 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 బాగా నచ్చింది, ఖచ్చితంగా అకేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టుకుంటాను. సో మొత్తం ఇందులోని చాలా కలర్స్ ఉన్నాయి, అంటే నేను ఇది వైట్ పర్ల్స్ తీసుకున్నాను కదా, బట్ ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, లైక్ రెడ్ అని, గ్రీన్ పర్ల్స్ అని, అదే పర్ల్ కాదు, ఐ మీన్ రెడ్ గ్రీన్, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కలర్స్ ఉన్నాయి. మీకు ఏదైనా మ్యాచింగ్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. సో చోకర్ చాలా చాలా నచ్చేసింది నాకైతే ఇది. సో నేను ఇక్కడ మీకు పెట్టుకొని చూపిస్తే, జస్ట్ ఊరికే రిఫరెన్స్ కోసం అనమాట, పెట్టుకున్నది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇలా ఉంటుంది. ఇలా అయినా పెట్టుకోవచ్చు, అలా అయినా పెట్టుకోవచ్చు, చోకర్లా పెట్టుకోవచ్చు, లేకపోతే కిందన ఎలబడేలా కూడా పెట్టుకోవచ్చు. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా నాకు ఇలా పర్ల్స్ ఉంటే నాకు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, ఏదన్నా మంచి శారీ మీద కానీ లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా వాటి మీద కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అఫ్కోర్స్ ఈ డ్రెస్ మీదకి అయితే బాగాలేదు, లాంగ్ హెవీగా రెడీ అయితే చాలా నీట్గా ఉంటుంది. అండ్ దీంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, అసలు నాకు ఎంత బాగా నచ్చే ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో నేను మీకు పిక్చర్ కూడా యాడ్ చేసి చూపిస్తాను, ఎలాగో పెట్టుకున్నాను కాబట్టి పిక్చర్ కూడా తీసి మీకు అప్డేట్ చేస్తాను, ఎందుకంటే ఒక ఐడియా ఉంటుంది కదా. అండ్ దీని దగ్గర ఏంటంటే రీజనబుల్ ప్రైసెస్ అండి, సో రీజనబుల్ ప్రైసెస్ కాబట్టి హ్యాపీగా మనం పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఏదైనా తీసుకునే ఐడియా ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళ పేజ్ అయితే ఒకసారి చెక్ చేయండి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.
సో ఇదన్నమాట కంప్లీట్ సెట్. బాగుంది కదా, సో చూసారా ఎంత నిండుగా ఉందో, చాలా నిండుగా ఉంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. శారీ కట్టుకున్నా మంచి ఫ్రాక్స్ వేసి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అది లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తన కలెక్షన్ ఆసమ్ ఉన్నదండి, నిజంగా చాలా చాలా బాగుంది. మంచి జ్యువెలరీ కావాలన్నా అలాగే మంచి క్లాతింగ్ కావాలన్నా మీరు ఒకసారి తన పేజెస్ అయితే చెక్ చేసేయండి. కాలశీలు ఎక్కడ మనమైతే బ్లాగ్లో కలిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ చాలామంది నన్ను డార్క్ సర్కిల్స్ కోసం చాలా రెమెడీస్ అడుగుతున్నారండి. ఈవెన్ నాకు కూడా చాలా పెద్ద ప్రాబ్లం అనమాట డార్క్ సర్కిల్స్ అనేవి. సో ఇక్కడ వచ్చేసి నేను యూజ్ చేస్తున్నాను ఒజీవా వాళ్ళది ప్లాన్ బేస్డ్ మచా ప్లస్. సో మచా ప్లస్ అనేది చాలా బాగుంటుంది. ఇది 100% ఆర్గానిక్ జపనీస్ మచా అనమాట. ఇందులోని యాక్టివేటెడ్ చార్కోల్ అండ్ లిక్వరైజ్ కూడా ఉంటుందన్నమాట. లైక్ ఫుడ్స్లో అయితే మనకి ప్రోమోగ్రనేట్ జింజర్ ఇవన్నీ. సో ఇవన్నీ మనకి హెల్ప్ చేసే దేనికి అంటే రెడ్యూస్ డార్క్ సర్కిల్స్. అవును, డార్క్ సర్కిల్స్ తక్కువ చేస్తుంది అండ్ స్కిన్ పిగ్మెంటేషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అలాగే అన్ఈవెన్ స్కిన్ టోన్స్ ఉన్నా కూడా. సో ఈ మచా ప్లస్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ ఇది 137 యాంటీ ఆక్సిడెంట్స్తోని కంపేర్ టు గ్రీన్ టీ అనమాట. సో గ్రీన్ టీ కన్నా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉండడం జరిగింది. సో మీకు ఖచ్చితంగా పిగ్మెంటేషన్ పోవడానికి అండ్ అలాగే డార్క్ సర్కిల్స్ పోవడానికి అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న ఇలాంటివి ఒక ప్రాబ్లమ్స్కి ఈ మచా ప్లస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు ఒజీవా అనేది ప్లాన్ బేస్డ్ కాబట్టి హ్యాపీగా మనం యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఎలా యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలంటే నేను ఆబ్వియస్లీ ఇవన్నీ ఇలాంటి డ్రింక్స్ వచ్చేసి నేను మిడ్ మార్నింగ్ యూజ్ చేస్తూ ఉంటాను. అంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ చాయ్ కాఫీ ఏం తాగినా, బ్రేక్ఫాస్ట్ ఏం చేసినా 8 o'clock 11 ఆ టైంకి నేను ఇలాంటి ఒక డ్రింక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. లేదు అంటే ఈవినింగ్ టైం లైక్ 4 ఆ టైంకి ప్రిఫర్ చేస్తాను. మ్యాక్సిమం మిడ్ మార్నింగ్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి ఒక 150 ml ఆఫ్ హాట్ వాటర్ తీసుకోవాలి. సో హాట్ వాటర్లోని ఏదైతే వాళ్ళు స్పూన్ ఇచ్చారు కదా, సో అక్కడ చూపిస్తున్నాం కదా వీడియోలో, సో అదొక్కటే చాలు అనమాట. ఇంకెక్కువ ఏం అవసరం లేదు, ఎక్కువ కలిపేసుకొని అవసరం లేదు. బాగానే ఉంటుంది, పర్వాలేదు. మరి అంత వియర్డ్ టేస్ట్ అయితే లేదు, పర్వాలేదు, బాగానే ఉంది. విచ్ వీ కెన్ కన్జ్యూమ్ అనమాట. సో అది మనం చక్కగా మిక్స్ చేసేసుకొని కన్జ్యూమ్ చేసేసుకోవడం చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చాలా బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను డార్క్ సర్కిల్స్, ఎందుకంటే నాకు మొబైల్ టైం స్క్రీన్ టైం అలాగే ల్యాప్టాప్ స్క్రీన్ టైం అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో ఖచ్చితంగా నాకైతే ఏదో ఒకటి సొల్యూషన్ వెతుక్కోవాలనుకున్నాను. సో నేనైతే ఇలా వెతుక్కున్నాను. సో మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసేయండి. మీకు పర్చేస్ చేయాలి అనుకుంటే పర్చేస్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో మొన్న ఒక కామెంట్ వచ్చిందండి నాకు, అక్క అంటే ఒకళ్ళు అడిగారు, అక్క నేను ఒజీవా ట్రై చేస్తున్నా బట్ టేస్ట్ అంత బాగోలేదు అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ ఇలాంటి ఒక డ్రింక్స్కి మనం ఎక్కువ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, రిజల్ట్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి. నేను యూజ్ చేసిన దాంట్లోని ప్రోటీన్ అడిగారు, సో ప్రోటీన్ అయితే అంత టేస్ట్గా లేదు, కొంచెం వియర్డ్గానే ఉంది. అదర్ దాన్ ప్రోటీన్ లైక్ మచా అండ్ బయోటిన్ యూజ్ చేస్తున్నాను, అది చాలా చాలా బాగుంది. పుల్ల పుల్లగా తీతీగా ఉంటుంది బయోటిన్. అండ్ మచా కూడా కొంచెం ప్లాంట్ బేస్డ్లా ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా యూజ్ చేస్తున్నాను, ఏంటబ్బా మొత్తం 3 or 4 డ్రింక్స్ యూజ్ చేస్తున్నాం, బాగానే ఉన్నది. అన్నిటికన్నా కొంచెం ప్రోటీన్ అయితే టేస్ట్ అదొక రకంగా అనిపించింది, బట్ తప్పదు. ఆ మాత్రం ఒక 100-150 ml గ్లాసే కాబట్టి పర్వాలేదు. రిజల్ట్స్ మైండ్లో పెట్టుకొని తాగేయండి కళ్ళు మూసుకొని రిజల్ట్స్ కావాలనుకుంటే. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ వచ్చేసి ఈరోజు నాది బాతింగ్ మొత్తం లేట్ అనమాట. మార్నింగ్ అంతా నేను డస్టింగ్ చేసుకుంటా ఉన్నాను, ఆల్రెడీ మార్నింగ్ అంతా చేస్తూ ఉన్నాను ఎక్కడ హాల్ అంతని. సో ఇక్కడ వచ్చేసి ఏవైతే ప్లాంట్స్ ఉంటాయి కదా, సో ఈ ప్లాంట్స్ కూడా మనం ఎప్పటికప్పుడు డస్టింగ్ చేయాలండి. ఆకులు మీద కూడా మనకి డస్టింగ్ వచ్చేస్తుంది. సో ఏం లేదు, జస్ట్ నార్మల్ వెట్ క్లాత్తోని నేను దాని మీద డస్టింగ్ చేసేస్తూ ఉంటాను. మళ్ళీ నీట్గా ఫ్రెష్గా కనిపిస్తాయి కదా. సో ప్లాంట్స్ ఫ్రెష్గా కనిపిస్తే మూడ్ చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సోఫా పిల్లోస్ అన్నీ కూడా సర్దేస్తున్నాను. ఎందుకు నాకు ఇంత క్లమ్జీ ఉంటుంది అంటే ఆబ్వియస్లీ లిక్లెష్ వల్ల. లిక్లెష్ వచ్చేసి మొత్తం పిల్లోస్ అన్ని సోఫాలో వేసేసి కింద పడి మీద పడి ఇంకా మొత్తం ఆగమాగం చేస్తాడు. ఫైవ్ కేజీస్ ఆఫ్ టొమాటోస్ తీసుకోవాలి, ఫ్రెష్ టొమాటోస్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము. సో అవి బాగా నీట్గా డ్రై చేసుకొని ఈ క్లాత్తో నీట్గా తుడిచేసుకొని మేమైతే తుడిచేసుకొని ఇలా కట్ చేసుకోవాలి, దగ్గరగా చాప్ చేసుకోవాలి. మేము ఆల్రెడీ ఇంకా ఇన్ ప్రొసీజర్లో ఉన్నాం కాబట్టి
షాపింగ్ ప్రొసీజర్లో ఉన్నాము. దీనికి సరిపడా కొద్దిగా చింతపండు తీసుకోవాలి. అలాగే మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఫ్రెష్ పండు మిర్చి ఫర్ పికిల్ అవి కూడా ఎండబెట్టుకున్నాము. సో దీని 5 కేజెస్కి మేము 1/2 కేజీ ఆఫ్ పండు మిర్చి తెచ్చుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 టోటల్ 4 స్టవ్స్ మీద మేము టొమాటోస్ కట్ చేసిన టొమాటోస్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాము. వెజిటేబుల్స్ మనం ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. సారీ, అదే టొమాటోస్ని ఇలా కట్ చేసుకోవాలి. కటింగ్ అంటే నాకు వెజిటేబుల్స్ అనే నోట్లోనే వస్తుంది కన్నా. సో ఈ నాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసేసుకోవాలి. నాబ్స్ రిమూవ్ చేసేసుకోవాలి, అప్పుడే మీకు కలుపుతున్నప్పుడు అది డిస్టర్బ్ అవ్వదు. ఈ టమాటా పికిల్కి పెద్ద టమాటాలు అయితే టేస్టీగా ఉంటాయి చిన్న టమాటా కన్నా. ఎస్, సో మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు పెద్ద టమాటా తెచ్చుకోండి. ఇది మామూలుగా ఒక టమాటా పచ్చడిలో ఒక వెరైటీ, ఇది తిని ఉడుకు పచ్చడి అంటారు. పచ్చడి టమాటీ ఉడుకు పచ్చడి అంటాం మేము. టమాటా పచ్చడి అంటే వేరు మొక్కలు కలిపేసి 4 రోజులు ఎండలో ఎండబెడతారు. దిస్ ఇస్ ఉడుకు పచ్చడి అంటే కొద్దిగా సమ్మర్ కదా, ఉడకబెడతాం అన్నమాట. సమ్మర్ కదా బాగా ఉడికిస్తాం దీన్ని, అందుకే ఉడుకు పచ్చడి అని పేరు పెట్టాము. సమ్మర్ ఎందుకు మళ్ళా అది కూడా రికార్డ్ అవుతుంది. వాట్ ఈస్ దట్ యా, బాగా కట్ అవుతుందా? బాగా కనిపిస్తుంది, అందులో అందంగా కనిపిస్తుందా? సో కట్ చేసిన టమాటాలు ఇప్పుడు మనము ఇందులో వేసుకుంటున్నాము. ఇవి టొమాటోస్ కట్ చేసిన టొమాటోస్ మనము ఈ కడాయిలో వేసుకొని అందులో ఆయిల్ వేసి అవన్నీ దగ్గరగా అయ్యి ఆయిల్ తేలినంత వరకు ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. దీని తర్వాత మీకు నెక్స్ట్ స్టేజ్ ఏంటో చూపిస్తారా చూడండి. ఉప్పు, చింతపండు, పసుపు కూడా కలుపుకొని ఇలా దగ్గరగా అయినంత వరకు కలపాలి. నెక్స్ట్ కలిపిన తర్వాత మనం ఈ బేసిన్లో తీసుకున్నాము. దీని అప్పుడు కలిపిన తర్వాత దీని సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. దీని నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చెప్తాను చూడండి. సో ఇందాక మీకు మిక్సర్ ఏదైతే చూపించానో సో అది పక్కన పెట్టుకొని దాని తర్వాత ఎండి పండు మిర్చి ఉంది కదా మీకు చూపించాను, అది దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని చల్లారబెట్టి దాన్ని మళ్ళా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ మళ్ళా ఇందులో మిక్స్ చేసాం. అది ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఆ మిక్స్ చేసిన తర్వాత కలుపుతున్న దృశ్యం ఇదైతే. సో టమాటా పేస్ట్ కూడా మళ్ళీ మిక్సీ కొట్టాం. ఏ టమాటా పేస్ట్? టమాటాని ఉడకబెట్టి ఆయిల్లో ఫ్రై చేసిన టమాటాని మిక్సీ కొట్టాం. ఓకే, సో ఆయిల్ టమాటా ఫ్రై చేసుకున్నది కూడా మిక్స్ ఇందులో పెట్టాము. ఇప్పుడు దీనికి తాలింపు అయితే రెడీ అవుతుంది. అదైతే ఇక్కడ జరుగుతుంది చూడండి, తాలింపు రెడీ అవుతుంది. ఇందులో ఏమేమి వేస్తున్నాము? మెంతులు వేపించుకున్న పౌడర్ కొద్దిగా, జీలకర్ర పౌడర్ కొద్దిగా. మెంతులు, జీలకర్ర చిన్న కొద్దిగా గోరువెచ్చని వేపి పౌడర్ చేసి కలిపి ఆవాలు, ఎండుమిర్చి ఇప్పుడైతే ఇందులో వేసాము. బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఫ్రై చేసుకొని దీన్ని ఆ మిక్సర్ ఏదైతే మీకు రెడీ చేసుకున్నామో అందులో మిక్స్ చేసేయాలి. అంతేనా? ఓకే, చూడండి ఎలా కలుపుతుందో. మా ఆవిడ సో ప్రెసెంట్ అయితే టేస్ట్ చూస్తే కొద్దిగా ఉప్పు తక్కువ అయిందని అనిపించింది. సో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న తాలింపుని ఇందులో మిక్స్ చేస్తున్నాం చూడండి. దీన్ని మనం ఫుల్గా మిక్స్ చేసేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం పచ్చడి లోపల అటు ఇటు పైన కింద లోపల అన్నిటిలోకి వెళ్ళాలి ఆ నూనె, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. ఇది మనం యూజ్ చేసిన ఆయిల్ ఏంటంటే గానుగ నూనె. సో లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి అనమాట, టేస్ట్కి హెల్త్కి అన్నిటికీ మంచిది ఈ ఆయిల్. సో ఈ మిక్సర్ బాగైతే కలిపేసుకున్నాము. సో దీన్ని బాగా చల్లార్చేసుకోవాలి. సో అసలు వేడి అనేది ఉండకూడదు, బాగా చల్లార్చుకొని మనం ఏదైనా కంటైనర్స్లో పెట్టేసుకొని సో ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయొచ్చు. సో 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు ఉంటుంది మనకి మ్యాక్స్. సో దీనిదే టేస్ట్గా ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే టేస్ట్గా ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ టొమాటో ఉడుకు పచ్చడి విచ్ ఉడికింగ్స్ ఇన్ సమ్మర్. ఓకే, మీరందరూ బాగా టేస్ట్ ఎంజాయ్ చేయాలి.
ఈ పచ్చడి చేసి ఎలాగున్నాదో మాకు ఈ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, థాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై. సో పచ్చడి అయితే రెడీ, డ్రై చేసేసుకున్నాము మనం. చిన్నది టేస్ట్ కోసం చిన్నది తీసుకున్నా. సో సరే, టేస్ట్ గురించి చెప్పేద్దాం. వీళ్ళు చాలా కష్టపడి చేశారు. కారంగా ఘాటుగా ఉంది, ఇంకా మేబీ ఓవరాల్ అనుకుంటా. బేసికల్గా నాకు కారం పడదు, అందుకే ఆ రియాక్షన్ వచ్చింది. ఓకే ఓకే గాయస్, సో ఈ పచ్చడి కానీ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్ సెక్షన్లో మీరు కూడా ఈ పచ్చడి చేసి ఎలాగుందో చెప్పి షేర్ చేయండి మాకు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్, టేక్ కేర్, బాయ్ బాయ్.